పికిల్ మార్ట్ సరికొత్త ఫ్రాంచైజీ అవకాశం. మీ ప్రాంతంలో ఫ్రాంచైజీ కోసం స్క్రీన్ మీద నంబర్ని సంప్రదించండి. టాలీవుడ్ దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. ఆయన స్కూల్ నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా మీడియా ముందు చెప్పగలిగిన వ్యక్తి కూడా ఆయన. టాలీవుడ్లో మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించి స్టార్ డైరెక్టర్గా ఎదిగారు ఆయన. తేజ అంటే సినిమాల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ అలా ఉండిపోయింది. రామ్ గోపాల్ వర్మకి అప్గ్రేడ్ వర్షన్ లాగా కనిపిస్తారు ఆయన. థియేటర్లో ప్రతి సీన్కి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం ఆయన స్పెషాలిటీ. ప్రతి సినిమాలోనూ కొత్త నటీనటులను పరిచయం చేస్తూ వాళ్లకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు తేజ. కష్టాలను మెట్లుగా చేసుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అద్భుత చిత్రాలు అందించారు. మరి దర్శకుడు తేజ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1966 ఫిబ్రవరి 22న మద్రాసులో జన్మించారు దర్శకుడు తేజ. ఆయన పూర్తి పేరు జాస్తి ధర్మతేజ. ఆయన తండ్రి పేరు బలరామకృష్ణ, తల్లి పేరు రాణి. తేజకి అక్కయ్య చెల్లి కూడా ఉన్నారు. మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబం వారిది. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తేజ తల్లి మరణించారు. కొంతకాలం వారి నాయనమ్మ దగ్గర పెరిగారు ఆయన. వారి తండ్రి కొరియా జపాన్ దేశాలకు వెరైటీస్ కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారు. తేజ వారిది చాలా ధనిక కుటుంబం. ఆ చిన్న వయసులోనే కుటుంబంలో 3 పిల్లలకు 3 కార్లు ఉండేవట. వాటిపైనే స్కూల్కి వెళ్ళేవారు. చెన్నైలో 10 మంది ధనవంతులు ఉంటే అప్పట్లో వారి కుటుంబం కూడా ఒకటట అందులో. తేజ మద్రాసులోని గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. వారి తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఉన్న ఇంటిని, వ్యాపారాన్ని అన్నీ కోల్పోయారు. దీంతో వారి పిల్లల 3 కుటుంబ సభ్యులు పెంచేందుకు తీసుకువెళ్ళిపోయారు. తేజని వారి చిన్నాన్ని పెంచేందుకు తీసుకువెళ్లారు. కొద్ది కాలానికి తేజ తండ్రి కూడా ఈ బాధతో కన్నుమూశారు. తేజ కొద్ది కాలం తన చిన్నాన్ని ఇంట్లో ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుట్పాతే ఆయనకు ఇల్లు, నీడ అయింది. ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ నిత్యం 2 లేదా 3 రూపాయలు సంపాదించుకునేవారు. చివరికి ఎలాంటి ఖరీదైన కార్లలో తిరిగారో అలాంటి కార్లే కడుగుతూ వాటి యజమానులు ఇచ్చే 2-3 రూపాయలు తీసుకుని బ్రెడ్ ఇడ్లీ తిని పడుకునేవారు. చిన్నతనంలోనే అన్ని కష్టాలు అనుభవించారు దర్శకుడు తేజ. ఇక ఓ రోజు పాండీబజార్ వెళ్తే ఏదో పని దొరుకుతుందని ఎవరో ఓ పెద్ద ఆయన చెప్పడంతో అక్కడికి వెళ్ళి సినిమా షూటింగ్లో ఏదైనా పని కోసం చూశారు. కొద్ది రోజులు లైట్ మెన్ వర్క్ చేశారు. తమిళ సినిమా షూటింగ్లో లైటింగ్ అసిస్టెంట్గా కొద్ది నెలలు పనిచేశారు. ఈ సమయంలో కెమెరామెన్ రవికాంత్ నాగాయిచ్ దగ్గరికి వెళ్ళి నన్ను మీ దగ్గర పనిలో చేర్చుకోండి సార్ అని కోరారు. ఆయన ముందు వద్దన్నారు. తర్వాత తేజకి కండిషన్ పెట్టారు. 1 సంవత్సరం జీతం ఇవ్వను, నువ్వు నా దగ్గర పనిచేయి, పూర్తిగా పని నేర్చుకో అని చెప్పారు. 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా జీతం ఇవ్వండి అని ఆయన దగ్గర మాట తీసుకొని పనిలో చేరిపోయారు తేజ. ఎందుకంటే షూటింగ్ ఉన్న చోట భోజనం ఉంటుంది, ఇక పడుకునే చోటు కూడా ఉంటుంది. అందుకే ఆయన దగ్గర చేరిపోయారు దర్శకుడు తేజ. 3-4 నెలలు తేజ పని చూసిన తర్వాత చాలా మంచి వర్క్ చేస్తున్నాడని ఆ కెమెరామెన్ సినిమా షూటింగ్ ఉన్న రోజుల్లో 20 రూపాయలు ఇచ్చి పంపించేవారు. కొద్దికాలం ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్న తర్వాత ప్రముఖ కెమెరామెన్ మహిదర్ గారిని కలిసి అక్కడ అసిస్టెంట్గా చేరిపోయాడు. ఆయన దగ్గర లైటింగ్, ఫోకస్, టెక్నికల్ అంశాలన్నీ నేర్చుకున్నారు తేజ. కెమెరా అసిస్టెంట్గా రావు గారి ఇల్లు సినిమాకి పనిచేస్తుంటే లంచ్ బ్రేక్లో తన తోటి కెమెరా అసిస్టెంట్లకి పలు కథలు చెప్పేవాడు తేజ. ఈ సమయంలో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న వర్మ అతన్ని గమనించాడు. కిటికీ నుంచి సూర్యకిరణాలు పడే షాట్ ఎలా తీస్తావని ప్రశ్నించాడు. దానికి తేజ 5-6 యాంగిల్స్ స్టైల్లో చూపించాడు. వర్మకి తేజ వర్క్ బాగా నచ్చింది. నేను దర్శకుడిగా చేయబోతున్నాను ఓ సినిమా. ఆ సినిమా హైదరాబాద్లో షూటింగ్ ఉంటుంది. నేను ఒకవేళ సినిమా స్టార్ట్ చేస్తే నీకు కబురు పంపిస్తా, నువ్వు సినిమాటోగ్రాఫర్గా చేస్తావా, నీకు అవకాశం ఇస్తానని చెప్పారు. తేజ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒకవేళ నిజంగా వస్తే చాలా సంతోషం కదా అని మనసులో అనుకున్నాడు. ఓ రోజు ఆర్జీవి శివ సినిమా తనకు ఒకే అవ్వడంతో వెంటనే తేజకు కబురు పంపించాడు. హైదరాబాద్ రమ్మని చెప్పారు. అయితే అప్పటికే మంచి పనితనంతో మహిదర్ గారి దగ్గర పనిచేస్తున్నారు తేజ. వర్మ అవకాశం ఇస్తున్నాడు, వెళ్తున్నానని చెప్పాడు. వద్దు, నువ్విక్కడ బాగా చేస్తున్నావు, పని బాగా నేర్చుకుంటున్నావు, అతను కొత్త దర్శకుడు, ఒకవేళ నీకు ఛాన్స్ రాకపోతే ఇబ్బందని మహిదర్ గారు వెళ్ళవద్దని చెప్పారు. కానీ తేజ వర్మను నమ్మి హైదరాబాద్ వచ్చేశాడు. అయితే శివ సినిమా కోసం ముందుగా కీరవాణిని, సంగీత దర్శకుడిగా కెమెరామెన్గా తేజని అనుకున్నారు వర్మ. సినిమా నిర్మాతలు, దర్శకుడిగా నీకు మొదటి సినిమా, నువ్వు కొత్త, టెక్నికల్గా వారు ఇద్దరు కూడా కొత్త, ఇలా అందరూ కొత్త వాళ్ళైతే సినిమాకి ఇబ్బంది, కొంచెం సీనియర్లను తీసుకుందామనడంతో శివ సినిమాకి తేజకి అవకాశం రాలేదు. కీరవాణికి బదులుగా ఇళయరాజాకు అవకాశం ఇచ్చారు. తేజకి బదులుగా గోపాల్ రెడ్డి గారిని తీసుకున్నారు.
అయితే తేజని ఆర్జీబీ వదులుకోలేదు. నేను గోపాల్ రెడ్డి గారితో మాట్లాడి నిన్ను ఆయన దగ్గర అసిస్టెంట్గా చేర్పిస్తా, నువ్వు నాకు ఈ కథలో కూడా సహాయం చేద్దు, కానీ నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళవద్దని ఆర్జీబీ కోరారు. అలాగే శివ సినిమాతో ఆయన వర్క్ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయింది. తర్వాత క్షణక్షణం కూడా చేశారు, అందులో స్టోరీకి హెల్ప్ చేశారు దర్శకుడు తేజ. వేరే వారి సినిమాలు చేస్తుంటే వారు టెక్నికల్గా ఎవరి పేరు చెబితే వారినే పెట్టుకోవాలని తనే సొంతంగా వర్మ తన పేరు మీద కంపెనీని పెట్టి ఆ కంపెనీలో రాత్రి అనే సినిమా చేశారు. అంతేకాదు తేజకి కెమెరామెన్గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు కానీ సినిమా అయితే బాగుంటుంది, పర్వాలేదు అనిపించింది. ఓ మోస్తరుగా గుర్తింపు అయితే వచ్చింది. తర్వాత శివనాగేశ్వరరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మనీ అనే సినిమా చేశారు. ఇది కూడా కెమెరా వర్క్ తేజకే అప్పచెప్పారు. ఇక తేజ వర్క్ అందరికీ బాగా తెలిసిందే. సినిమాలకి కెమెరా వర్క్ అలాగే లైటింగ్ చాలా బాగా చేస్తున్నాడని బాలీవుడ్లో కూడా చాలామంది దర్శక నిర్మాతలు గుర్తించారు. అయితే అమీర్ ఖాన్ అప్పుడు బాజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ నైట్ ఎఫెక్ట్ సీన్ కోసం తేజకి కబురు పంపించారు. భారీ లైటింగ్ సెటప్ అడుగుతాడని అందరూ అనుకున్నారు. రాత్రి తీసే ఆ షాట్ కోసం కేవలం 4 టార్చ్ లైట్లతో తీయించేశాడు తేజ. సీన్ చాలా బాగా వచ్చింది, ఆయన పనితనం అందరికీ నచ్చింది. దీంతో బాలీవుడ్ తేజ కోసం క్యూ కట్టింది. చాలామంది దర్శక నిర్మాతలు ఆయన ఉండే హోటల్ దగ్గరికి వచ్చి ఆయన కోసం ఎదురు చూసేవారు. ఇలా వరుసగా బాలీవుడ్లో సినిమాటోగ్రాఫర్గా అవకాశాలు చాలా వచ్చాయి తేజకు. ఆయన చేసిన కొన్ని సినిమాలు చూస్తే ద్రోహి, రక్షక్, రాజా హిందుస్థానీ, తేరే మేరే సప్నే, ప్రేమ్, విశ్వవిధాత, గులాం, సంఘర్ష్, క్రోధ్, కృష్ణ, శాస్త్ర, మణి వరుస సినిమాలు చేసేశారు బాలీవుడ్లో. అయితే సినిమాటోగ్రాఫర్గా ఎంత పని చేస్తున్నా సినిమాకి కేవలం 100,000 లేదా 50,000 మాత్రమే రెమ్యునరేషన్ పెరుగుతోంది. కానీ దర్శకుడిగా చేస్తున్న వారికి ఓ సినిమాకి 10,00,000 ఇస్తే ఆ సినిమా హిట్ అయితే 40-50,00,000 రూపాయల రెమ్యునరేషన్ వస్తుంది. ఒక్కసారిగా మంచి రెమ్యునరేషన్ అందుతోంది. సినిమాటోగ్రాఫర్గా కంటే దర్శకుడికి డిమాండ్ ఎక్కువగా ఉందని భావించారు తేజ. ఇలా బాలీవుడ్ సినిమాలు తీస్తున్న సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువగా సినిమా షూటింగ్లు పెట్టేవారు. ఓ రోజు రామోజీరావు గారు సినిమా షూటింగ్ జరుగుతుంటే వచ్చి తేజతో మాట్లాడారు. అయితే తేజ మంచి రచయిత అని తెలిసి ఏదైనా కథ ఉంటే చెప్పు, నచ్చితే నిర్మాతగా సినిమా తీస్తానన్నారు రామోజీరావు. దీంతో చిత్రం స్టోరీ వినిపించాడు. ఆయనకు బాగా నచ్చింది. అనుకున్నంత బడ్జెట్ ఇస్తా, సినిమా బాగా రావాలి, మన సంస్థకి మంచి పేరు తీసుకురావాలని రామోజీరావు గారు అన్నారు. దీంతో ఈనాళ్ళలో కొత్తగా సినిమా కోసం నటీనటులు కావాలని యాడ్ వేశారు. చాలామంది ఆడిషన్కు వచ్చారు, అందులో కొందరిని ఆడిషన్కి తీసుకున్నారు. ముందు ఈ సినిమాలో ఓ హీరోని అనుకున్నారు. అయితే అతను మాత్రం సినిమా స్టార్ట్ అవడానికి ముందే రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వాలని కోరాడు. కుటుంబ సభ్యులు ఇలా డిమాండ్ చేయడంతో హీరో ఫ్రెండ్గా ఉన్న ఉదయ్ కిరణ్నే హీరోగా పెట్టి సినిమాని మొదలుపెట్టేశాడు దర్శకుడు తేజ. 4 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేశాడు. 2000 మే నెలలో విడుదలైంది ఈ సినిమా. ఇప్పటి వరకు రాని సరికొత్త కథ, సూపర్ హిట్ పాటలు ఇవన్నీ కూడా అద్భుతంగా మైలేజ్ ఇచ్చాయి. ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత తేజకి, రేమాసేన్కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఉదయ్కి పెద్దగా పేరు రాలేదు. ఉదయ్ చాలా మంచి వ్యక్తి, సౌమ్యంగా ఉండడం, హీరో లక్షణాలు బాగా ఉండడం అన్నీ గుర్తించిన తేజ అతనికి హామీ కూడా ఇచ్చారు. ఉదయ్ మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ సినిమా చేద్దామని తెలియజేశారు. ఈలోపు తేజ ఫ్యామిలీ సర్కస్ సినిమా కూడా తీసి మంచి హిట్ కొట్టారు. ఉదయ్కి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నేను సినిమా చేసి బంపర్ హిట్ కొట్టేశారు ఆయన. నువ్వు నేను ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా గుర్తింపు అందుకుంది. అంతేకాకుండా ఆ ఏడాది 6 నంది అవార్డులు కూడా అందుకుంది. ఇక తుషార్ కపూర్, అనితా హస్సానంద ప్రధాన పాత్రలో ఈ చిత్రం హిందీలో కూడా రీమేక్ అయింది. అంత అద్భుతమైన హిట్ అయింది ఈ స్టోరీ. తర్వాత ఓసారి నితిన్ని చూసి హీరోగా తను అనుకున్న కథకి బాగుంటాడని అనుకున్నారు తేజ. తనతో సినిమాలో నటిస్తావని అడిగారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ అడ్రస్కు వచ్చి కనిపించు అని చెప్పారు. ముందు నితిన్ నమ్మలేదు, తర్వాత అసలు ఏమిటో చూద్దామని ఆఫీస్కి వెళ్ళాడు. నితిన్కి డ్యాన్స్ వచ్చాని అడిగారు. అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో మొత్తానికి జయం స్టోరీని వినిపించారు. అతనికి కూడా నచ్చింది. వారి ఫాదర్కి కూడా చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. చిత్రం మూవీస్ బ్యానర్ స్థాపించి తనే జయం సినిమా నిర్మించారు తేజ. విడుదలైన తర్వాత ఈ సినిమా సూపర్ హిట్. మొత్తం తెలుగు స్టేట్లో ఈ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత దశరథ్ని దర్శకుడిగా పరిచయం చేసి తేజ నిర్మాతగా సంబురం సినిమా తీశారు. ఇది యావరేజ్గా ఆడింది కానీ డబ్బులు మాత్రం వచ్చాయి. ఇక మహేష్ బాబుతో నిజం సినిమా చేశారు. ఒక్కడు తర్వాత ఈ సినిమా రావడంతో పెద్దగా ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు, కానీ ఆర్థికంగా నష్టాలు మాత్రం తీసుకురాలేదు. ఇక హీరో నవదీప్తో జై సినిమా చేశాడు. ఉదయ్ కిరణ్తో మళ్ళీ అవునన్నా కాదన్నా చేశారు. నితిన్తో మళ్ళీ ధైర్యం సినిమా చేశారు. నందమూరి కళ్యాణరామ్తో లక్ష్మీ కళ్యాణం, సిరివెన్నెల గారి కుమారుడితో కేకా సినిమా, ప్రిన్స్తో నీకు నాకు డాష్, సాయిరాం శంకర్తో 1000 అబద్ధాలు తీశారు ఇటు తేజ. హోరా హోరీ చిత్రం కూడా చేశారు.
2013 నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నారు తేజ. ఆ తర్వాత రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశారు. 2017లో విడుదలైంది సినిమా, సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అదే ఊపులో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నారు తేజ. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను క్రిష్ చేపట్టారు. తేజ చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్గా సీత సినిమాతో పలకరించారు. ఇక ప్రస్తుతం తేజ దగ్గుబాటి వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న అహింస చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తేజ గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్, రీమా సేన్లను పరిచయం చేశారు తేజ. జయం సినిమాతో నితిన్ సాదాలను హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం చేశారు ఆయన. తేజ పరిచయం చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ తరువాతి కాలంలో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కి చేరుకున్నారు. వీరిలో ఉదయ్ కిరణ్, నితిన్, రీమా సేన్, సదా, కాజల్ అగర్వాల్, నవదీప్, సుమన్ శెట్టి, చిత్రం శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్లు కూడా ఉన్నారు. చాలామంది కమెడియన్లు, ఇతర నటీనటులు తమకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు. అప్పట్లో తేజ హైదరాబాద్ అలాగే వైజాగ్లో చిత్ర మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. పాటల రచయిత చంద్రబోస్ భార్య సుచిత్ర, దర్శకుడు తేజ ఇద్దరు క్లాస్మేట్స్. దర్శకుడు శంకర్ కూడా వీరికి సూపర్ సీనియర్. ఇక ఆయన వివాహం గురించి చూస్తే కుటుంబ సభ్యులు చూసిన ఆమెను శ్రీవల్లి గారిని ఆయన వివాహం చేసుకున్నారు. 1992లో వీరి వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం, అమితో, ఐల, ఆరవ్. అయితే తేజ చిన్న కుమారుడు ఆరవ్ తేజ 19 మార్చి 2011న హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. పెద్ద కుమారుడు అమితో ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. విదేశాల్లో కొన్ని కోర్సులు చేర్చుకుంటున్నారు ఆయన. త్వరలో ఇండియా రానున్నారు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టనున్నారు. ఇక అమితో 4 ఏళ్ల వయసులో చిత్రం సినిమాలో కూడా నటించారు అప్పుడు. ఇక కూతురు ఐల అమెరికాలో మాస్టర్స్ చేస్తున్నారు. చదువుకుంటూనే తాను ఓ మంచి స్పీకర్గా అమెరికాలో బెర్క్లీ ఫోరం తరఫున పలు సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా. ఇక ఆయనకు వచ్చిన అవార్డులు చూసినట్లయితే రాత్రి సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు సినిమాటోగ్రాఫర్గా. చిత్రం సినిమాకి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, అలాగే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. నువ్వు నేను సినిమాకి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అందుకున్నారు. నిజాం సినిమాకి సినిమా అవార్డు ఫర్ బెస్ట్ ఫిలింగా అవార్డు కూడా వచ్చింది. ఇక దర్శకుడు తేజ ఆస్తులు చూసినట్లయితే సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఆయనకు ఆస్తులు ఉంటాయని తెలుస్తోంది. సంపాదించుకున్న దానికంటే పోగొట్టుకున్న ఆస్తులే ఎక్కువగా ఉంటాయని ఇండస్ట్రీలో చాలామంది చెబుతూ ఉంటారు. సినిమా పరిశ్రమలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం తేజ సొంతం. కింది స్థాయి నుంచి పైకి వచ్చిన తేజ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. సినిమా ఇండస్ట్రీలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటూనే డైరెక్టర్గా సత్తా చూపిస్తున్నారు. ఆయన సినిమా స్కూల్ నుంచి వచ్చిన ఎంతోమంది మంచి నటులుగా పేరు సంపాదించారు. చాలా అరుదుగా ఉంటారు కులం, మతం, ఇంటి పేరు గురించి పట్టించుకుని వారు. తేజ అలాంటి వ్యక్తే. తన ఇంటి పేరును కూడా లేదని చెప్తారు ఆయన. ఆయన కేవలం మనం మనుషులం, మనుషుల్లాగా ఉండాలి, కులాలు, మతాలు, ఇంటి పేర్లు అనేవి పెట్టుకోకూడదని చెబుతూ ఉంటారు. చిత్రసీమకు దొరికిన ఓ అద్భుతమైన వ్యక్తి తేజ. ఆయన వచ్చే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు చేసి మనల్ని అలరించాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.